శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞం ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామ్కృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో 2019 మే మంత్ యొక్క మాస ఫలాలు ఈ యొక్క తేదీలను బట్టి మీకు ఆస్ట్రోనిమరాలజీ ప్రకారం మీకు తెలియజేస్తున్నానండి. మరి ఈ యొక్క 2019 మే మంత్లో 2వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ 20వ తారీఖు కానీ 29వ తారీఖు కానీ పుట్టిన వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఆ నెల ఎలా కలిసి వస్తుంది. మరి 2వ తారీఖు ఏంటంటే ఇది చంద్రునికి సంబంధించిన సంఖ్య. 2వ తారీఖులో పుట్టిన వారు చంద్రుడు ఎక్కువగా ఆధిపత్యం ఎక్కువగా అతనిపై వహిస్తాడు. మరి 11వ నెంబర్ ఎలా ఉంటుందండి, ఈ 11 అనేది 2 సూర్యునికి సంబంధించిన నెంబర్స్ అండి, అంటే రవికి సంబంధించిన నెంబర్స్ 2. ఈ 1 అనేది దీన్ని కూడితే చంద్రుడు వస్తాడు. మరియు 20వ నెంబర్ ఎలా ఉంటుందండి, 20 అంటే కేవలం చంద్రునికి సంబంధించింది. మరి 29 ఎలా ఉంటుంది, చంద్రుడు కుజుడి కలయికతో ఏర్పడిన సంఖ్య 29. మరి ఈ 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన వారికి ఇక్కడ మే మంత్ అనే మంత్ ఏ విధంగా స్వాగతిస్తుంది. వీళ్ళు ఏదైనా కూడా కొత్త కొత్త వ్యాపారాలు చేయకండి, నష్టపోతారు. ఏ వ్యాపారం ఆ మంత్లో మొదలు పెడితే చాలా ఆర్థికమైన సమస్యలతో జీవితంలో నష్టాన్ని ఎక్కువగా చవి చూస్తారు ఈ మే మంత్లో ఏదైనా మీరు పెట్టుకున్నట్టయితే. ఆ తర్వాత డబ్బులు ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు, డబ్బులు మళ్ళీ రిటర్న్ అనేది రావు, అప్పుగా ఇస్తే మళ్ళీ మీకు రిటర్న్ రావు మే మంత్లో. తర్వాత వాహనాలు కొనుక్కోవద్దు, తర్వాత ఇల్లు నిర్మాణాలు చేయకూడదు, దూర ప్రయాణాలు చేయవద్దు. ఇవి కొంతవరకు నేను చెప్తున్నాను, ఎందుకంటే నిదానమే ప్రధానంగా మీరు పనిచేసుకోండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా మరి ఏ మంత్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఎవరికి తెలియదు, ఎందుకంటే ఆ మంత్ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అయ్యో నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని మనం వెళ్తాం. ఇప్పుడు మనకు జ్వరం వస్తేనే కదా డాక్టర్ని సంప్రదించేది, ఆ జ్వరం అనేది కూడా మనకు లో జ్వరం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకు తెలియకుండానే బాడీలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా విచ్ఛిన్నమవుతుంది. ఆఖరికి లాస్ట్ స్టేజ్లో బయటపడినప్పుడు హాస్పిటల్కి వెళ్తే నష్టాన్ని చవి చూస్తాం. అలాగా ముందస్తు చర్యగా నేను చెప్తున్నానండి, ఈ మే మంతే కాదు ఏ మంత్ అయినా కూడా మీరు బాగుండాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మరియు డెస్టిన్ నెంబర్కు మీ పేరు సరైనదా కాదా అని ఫస్ట్ గమనించుకోండి. ఆ పేరు బాగుంటేనే మీరు బాగుంటారు, మీ స్థాయి బాగుంటుంది, మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది, ఏ పని అయినా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆ పేరు సరైన సంఖ్యాబలంలో లేకపోతే మీరు ఏ మంత్ వచ్చినా కూడా అన్ని నష్టాలతో ఇబ్బంది పడతారు. అదే పేరు బాగున్నట్టయితే ఆ సంవత్సరం కాదండి, 10 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు, మీరు బ్రతుకున్నంతసేపు బ్రతుకున్నన్ని రోజులు కూడా ఆ పేరు బలం వలన మీరు అనుకున్న పనులు సజావుగా జరగడంతో పాటు మంచి అభివృద్ధిని కూడా లభిస్తుంది. కాబట్టి నేను చెప్పిన కొన్ని కొన్ని ఈ యొక్క ప్రణాళికలు మీరు రూపొందించుకోవాలి, మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. మీకు మే మంత్ కాదు అన్ని మంత్లు కూడా మీకు బాగా కలిసి వస్తాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.